Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తేల్చి చెప్పేసిన జగన్ కేసీఆర్ రియాక్షన్ ఏంటో. పోతిరెడ్డిపాడు పక్క వెడల్పు చేయడం మీద గతంలో నానా యాగి చేసిన టీఆర్ఎస్ కిక్కు మనడం లేదు. ఇప్పుడు అది జగన్తో దోస్తీయా మరింకేదో కారణమా తెలియదు, కానీ ఈ అంశం టీఆర్ఎస్కు దక్షిణ తెలంగాణలో మైనస్ కాబోతోంది. ఇది కేసీఆర్కు తెలియదని ఎవరూ భావించడం లేదు, కానీ ఎందుకు ఉపేక్షిస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. జగన్తో ఉన్న ఆర్థిక ప్రయోజనాలకు తెలంగాణ మనోభావాలని కూడా పణంగా పెడతాడా అన్నదే నమలేం. కానీ ఏదో ఎక్కడో భీకరంగా తేడా కొడుతున్నది అనేది మాత్రం వాస్తవం. కేంద్ర జలశక్తి శాఖ చెప్పినా ఇంకెవరు చెప్పినా రాయలసీమ లిఫ్టు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు మీద జగన్ అవుట్ రైట్గా ముందుకే వెళుతున్నాడు. ముండిఘటం పైగా బోలెడన్ని రాజకీయ సమీకరణాలు ఇమిడి ఉన్నాయి. అందులో తన ఊరుకోడు 600 ముందుకే వెళతాను అంటున్నాడు. పులివెందుల మీటింగ్లోనూ అదే చెప్పాడు. వేరే పత్రికలకు ఈ పాయింట్ ఇంపార్టెన్స్ అర్థమైందో లేదో తెలియదు, కానీ జగన్ మాత్రం క్లియర్ కట్గా నా బాట నాది, కేసీఆర్ గీసీఆర్ ఏం చెప్పినా సరే జాంతనాయ్ అంటున్నాడు. స్పష్టంగానే తాను తలపెట్టిన ప్రాజెక్టులే రాయలసీమకు బెస్ట్ అని ఆల్రెడీ జనంలోకి వెళుతున్నాడు. భయ్యా కేసీఆర్, నీ పొలిటికల్ ఇంట్రెస్ట్ల సంగతి నాకేంటి, కానీ నాకు మాత్రం ఇది ముఖ్యం, నేను ఆగను, అవి పూర్తి చేయకుండా ఊరుకోను, నా ఇంట్రెస్ట్ అది అనే మెసేజ్ క్లియర్గానే కేసీఆర్కు చెబుతున్నాడు. ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది పక్కన పెడితే రేపొద్దున్న ఈ పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు రాయలసీమ లిఫ్టు అనేవి ఎల్ఆర్ఎస్ ధరణిలాగే కేసీఆర్కు నష్టం చేయబోతున్నాయి అనేది క్లియర్. ఎలాగో టీఆర్ఎస్లో వేరే ఎవరు ఆలోచించేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి కర్త కర్మ క్రియ అన్నీ కేసీఆరే కాబట్టి జగన్తో ఏం లావాదేవీలు ఉన్నాయనేది వదిలేస్తే తనకు రాజకీయంగా నష్టం చేయబోయే ఈ అంశాలపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అనేది ఆశ్చర్యకరమే.